ముందుగాల ఆహా ఓహో బ్రహ్మాండం, అసలు ఇసొంటి బ్రహ్మ పదార్థం ఏడలేదు. మేం చేస్తున్న పని దైవకార్యంతో సమానం. అసలు ఈ భూ ప్రపంచకంలో ఇసొంటిది ఏడలేదు. మేమంటే ఏందనుకుంటున్నారు అని ఒక రేంజ్లో బిల్డప్ ఇవ్వాలి. ఒక దిక్కు జనాలు తీరుతున్నా సరే మంత్రులే రంగంలోకి దిగి దీనితోటి మీ బతుకులు మారిపోతాయి అని కలరింగ్ ఇవ్వాలి. తీరా చూస్తే ఆ బ్రహ్మ పదార్థాన్ని రోడ్డు పక్కన చెత్త కుప్పలో పారేయాలి. ఏంది అట్లా చూస్తున్నారు? మీరు మేము అందరం ఏదైతే అనుకున్నారో గదే జరిగింది. చూడురో సారి. ఒకసారి చేస్తే పొరపాటు, రెండోసారి చేస్తే తప్పిదం. ఏహే ఎవలేమనుకుంటే మాకేంది, ఎవలు ఎటుపోతే మాకేందని మొండికి ఎగబడితే ఏమంటారు? పట్టిలేని సంసారం, తెగిర్చిన వైనం, మొండికేసిన గుణం, ఇట్లా తీరు ఒక పేర్లు పెట్టొచ్చు. అసలు ముచ్చటేంటిదంటే జనాలందరూ వద్దు వద్దు అంటున్నా ఏ ఇప్పుడు ఏమిటికి పనికి మాలిన సర్వేలు, అప్లికేషన్లు నింపుడు అని సైసకపోయినా? అట్లా కాదు, ప్రజల తలరాతలు మార్చేటందుకు ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వం చేస్తున్న మహాకార్యం, కాస్తున్న యజ్ఞం అని ఓ ఇంత పొడుగు ముచ్చట్లు చెప్పిర్రు. ఆఖరికి చూస్తే ఇంత పొడుగు రాగం తీసి అదేదో పాట పాడినట్లు చేసిర్రు. అప్పట్లో ప్రజాపాలన దరఖాస్తులు తీసుకొని షిత్తు కాగితాలకు పల్లి పొట్లాల పాలు చేసిన జోలి మర్చిపోక ముందే నిన్న మొన్న చేసిన కులగణన సర్వే దరఖాస్తు కాగితాలు ఇగో గిట్ల రోడ్డు పక్కన కుప్పబోసిర్రు. ఒక దిక్కు జనాలు, ప్రతిపక్ష పార్టీలు, మేధావులు అందరూ కులగణన సర్వేను వద్దంటే వద్దన్నారు. ఎట్లెట్లయితే వద్దు, ఇది దేశానికి పనికిరాదు అని మొత్తుకున్నారో అట్లనే అయింది పోర్రి. జనాల కాంచెల్లి ముఖ్యమైన సమాచారం అంతా రాసుకుపోయి ఇట్లా రోడ్ల పాలు చేసిర్రు. ఒక దిక్కు షేయి పార్టీ సర్కారేమో ఇది ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సర్వే అని డప్పు కొట్టుకుంటుంది. ఇంకో దిక్కేమో హిగో గిట్లా సర్వే ఫారాలు రోడ్ల మీద పడేస్తున్నారు. మేడ్చల్ మీదకెళ్ళి నిజామాబాద్ పోయే తొవ్వలా అత్వెల్లి దాటినాక రేకుల బాయి చౌరస్తా కాంచెల్లి భారత్ పెట్రోల్ బంకు దాకా కులగణన సర్వే ఫారాలన్నీ షెల్లా చెదురు పడేసి ఉన్నాయి. ఈ ముచ్చట తెలుసుకున్న మేడ్చల్ మున్సిపాలిటీ కమిషనరు ఫారాలు పడేసిన కాడి పోయి కింద పడ్డ దరఖాస్తు కాగితాలు అన్ని ఏర్కొని తీసుకుపోయిండు. ఏం సారు కులగణన గురించి గంత గొప్పగా చెప్పి ఫారాలు గిట్లా పడేస్తిరి అని అడిగితే జారిపోయి పడ్డట్టున్నాయి. అన్ని ఫారాలు ఏరినం, మున్సిపాలిటీ ఆఫీస్కి తీసుకుపోయినామని సమాధానం చెప్పిండు. ఏ ట్రైనింగ్ ఇవ్వకుండా ఎవరను పడితే వాళ్ళను పెట్టి సర్వే చేపించి ఇగో సర్వే ఫారాలన్నీ గిట్లా వారేస్తే అందులో ఉన్న సమాచారం ఎవరైనా తప్పుడు పనికి వాడుకుంటే ఎవరు జిమ్మెదారి అని అడుగుతున్నారు జనాలు. అయినా ఏదన్నా చేస్తే పక్కడ బందీగా చేయశాతగానప్పుడు చేయకుంటే వాయే అని సర్కారు మీద కోపమైతున్నారు. పల్లీల పొట్లాల పాలు చేసిన జోలి మర్చిపోక ముందే నిన్న మొన్న చేసిన కులగణన సర్వే దరఖాస్తు కాగితాలు ఇగో గిట్ల రోడ్డు పక్కల కుప్పబోసిరు.